నిబద్ధత చూసి ఈ వయసులో కూడా మరీ వచ్చేవారికి సాయపడితే మంచిదేమో ఉద్దేశంతో కూడా రావడం జరిగింది నా వంతు సహకారం ఇచ్చా వయసును కూడా లెక్క చేయకుండా కానీ ఒకనాటి సంఘటన మాత్రం మర్చిపోలేను జీవితంలో ఒక విషాదమరకరమైన రోజు కూడా వచ్చింది నాకు విజయనగరం నెల్లిమర్ల పార్టీ సమావేశాలు చూసుకొని సత్తెనిపల్లికి బయలుదేరాలని చెప్పి చేపర్లో బయలుదేరాం ఒక పక్క అధ్యక్షుడు వారు ఇంకో పక్క పాత చీఫ్ సెక్రటరీ ఇప్పుడు పొలిటికల్ అడ్వైజర్ రామ్మోహన్ రావు గారు మధ్యలో నేను ఏదో ఏమి సరిగ్గా తిండు ఎంతసేపటికి కూడా ఆలోచన ఈ రాష్ట్రంలో మార్పు రావాలా మార్పు అనేది మొదట్లో కష్టంగా అనిపిస్తుంది కానీ ఏమైనా దాన్ని సాధించి తీరాలనే ఉద్దేశం వేలకు లేదు సమయంలో భోజనం చేయరు ఎంతసేపు ప్రజల గురించి నాకు ఆ నిబద్ధత చూస్తే భయం ఆ భ పాటు ఉన్నట్టుండి ఒరిగాడు హెలికాప్టర్ ఇరవై నిమిషాల తర్వాత మధ్యలో నేనున్నా ఏదో సరదాగా అప్పుడప్పుడు చెప్తాడు జాంకాయ ఎవరు ఇచ్చిపోతే లోకం ప్రసాద్ నాకు సగం ఇస్తే నేను సగం రామ్మోహన్ రావు గారికి ఇచ్చా ఉన్నట్టు ఒరిగారు పూర్తిగా ఒరిగిపోయినాడు నేను నాకు మనసులో నా మనసు లేదు శరీరం అంతా చెమటలు రామ్మోహన్ రావు గారు ముందు చూడలేది ఈ పక్క చూసి మీరు ఇటు పక్కన రండి అన్నాడు ఐస్ తీసుకొని ఆయన ముఖం మీద సృహలో లేడు మనిషి పైకి ఇచ్చి కూర్చొని పెడితే కాక అంజుబాబు నేను కింద కూర్చుంటే నువ్వు అసలే భయపడతావు పైకి రమ్మన్నాడు ఇరవై నిమిషాల తర్వాత సృహలోకి వచ్చాడు భగవంతుడు మళ్ళీ ఏదో కారణ జన్ముడిని ఎప్పుడు పిలుస్తాను నేను ఆయనకు ఆయన కారణ జన్ముడి కాదంటాడు నిజంగా కారణ జన్ముడు ఆ రోజుతోనే రుజువైంది తెల్లవారు చెప్తాడు నాకు ప్రాణం మధ్యలో పోయి మళ్ళీ వెనక్కి వచ్చిందని ఏదో శక్తి మాత్రం ఉందా అదృశ్యుడి దగ్గర ఆ శక్తి మామూలుది కాదు మీరంటే విపరీతమైన ప్రేమ వేదిక మీద చూ వాళ్ళ మీద ప్రేమ మీకంటే కాడా మీరంటే ఆయనకు ప్రాణం ఎవరైనా జనసైనికుండా ఒక మాట అంటే మాత్రం ఆయన ముఖ్యంగా అభిమానులను అభిమానులను మాత్రం ఒక మాట అంటే కూడా సహించడు